మాతృభాషగలిగినటువంటి తెలుగు ప్రజలు తెలుగు భాష పరిరక్షణకై ఉద్యమించడం అనేటువంటిది శోచనీయమైనటువంటిది ఇది అన్నమాట. ఎందువల్లంటే మన మాతృభాషను మనం రక్షించుకోవాలనే దానికి ఉద్యమం చేసుకుంటున్నామంటే ఇది ఏ విధంగా చెప్పాలో మరి మీరే దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాల ద్వారా ఈ భాషను మరికొంతకాలమైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నవంబర్ 28వ తేదీ గాంధీ బొమ్మ వద్ద ఒక ఉద్యమం ప్రారంభించాం. 28వ తేదీ ప్రారంభించినటువంటి ఉద్యమానికి 30వ తేదీ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే తెలుగు భాష ఉండి తీరుతుంది, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాఠశాలలో కూడా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు భాష చదివి తీరవలసింది అనేటువంటి పతాక శీర్షికలో పత్రికల్లో వచ్చింది. అయితే అక్కడ మాత్రం వచ్చింది కానీ అమలులో మాత్రం అది కనిపించడం లేదు. ఈరోజు బళ్ళు తీసిన తర్వాత ఏ పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా అది ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, ప్రభుత్వేతర పాఠశాల కానివ్వండి, అంతా ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే 1వ తరగతి నుంచి పాఠాలు బోధిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మరలా ఒక్కసారి గుర్తు చేయటకై ఈ దశల వారి పోరాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది ఉద్యమ కార్యక్రమం, పోరాటం మాత్రం కాదు. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదట ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు భాషాభిమాని కూడా ఆయా ప్రతినిధులతో హాజరై మనం ఏం చేస్తే మన భాషను మనం పిలుపుకోవచ్చు అనేటువంటి విధంగా మాట్లాడేదనుకోరు. అదొకటి. తర్వాత రెండవ దశలో చేయాల్సింది ఏమంటే గాంధీ బొమ్మ దగ్గర నుండి ఒక ర్యాలీ మంచి అందరితో కలిపి వీళ్ళందరితో కూడా కలుపుకొని విద్యార్థి నాయకులతో కూడా అందరితో కలుపుకొని ఒక ర్యాలీ నిర్వహించాలనుకున్నాం. ఆ తర్వాత మరల ఒక ప్రదర్శన చేయాలనుకున్నాం. ఒక ప్రదర్శన అటు కలెక్టరేట్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఏదైనా సెంటర్లో కానివ్వండి, ఈ భాషను గురించి అమలు చేయాలని ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. మనం ఒక్కటే కోరుతున్నాం, మనం ఒక్కటి కోరేది ఏంటంటే తెలుగు భాష ఉండాలి, దాంతోపాటు ఆంగ్ల భాష మాత్రం ఉండాలి అని ఎవరు కాదనడం లేదు. 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు కేవలం తెలుగు భాష మాత్రమే బోధించండి, 4వ తరగతి నుండి ఆంగ్ల భాష బోధించండి, 6వ తరగతి నుండి హిందీ భాష బోధించండి, ఈ తెలుగు మాధ్యమం 10వ తరగతి వరకు ఉంచండి, ఆంగ్ల భాషను ఒక సబ్జెక్టుగా మాత్రమే చేయండి అని కోరుకుంటున్నాం. ఈ విధంగా చేసినట్లయితే మన భాషను మనం పరిరక్షించుకోగలుగుతాం అనేటువంటి నమ్మకంతో వీళ్ళందరి చేత, ఇక్కడ మీద ఉండేటువంటి వేదిక మీద ఉండేటువంటి వాళ్ళకు కూడా మరికొందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భాగస్వాములు చేసి ముందుకు పోవాలని, దీనికి మీరందరూ పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఏర్పడి ఒక యుద్ధ ప్రాతిక మీద తెలుగు భాషని సంరక్షించుకునే కార్య నిన్న దానికి శ్రీకారం చుట్టాము. అందరినీ కలుపుకుని అంటే విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, డాక్టర్స్ని, లాయర్స్ని వీళ్ళందరినీ కూడా కలుపుకొని తీవ్రంగా తెలుగు భాషను రక్షించుకునే సమయం ఆసన్నమైందని, వీటిని రక్షించుకునే అవసరం చాలా ఉందని, ఇదొక తీవ్ర ఉద్యమంగానే అంటే అరం వాళ్ళు కన్నడం వాళ్ళు భాషను ప్రేమించినంత మన తెలుగు వాళ్ళు ప్రేమించలేరు అని ఒక నానుడు ఉంది. అది మాత్రము నెగిటివ్ సెన్స్ పోతుంది. అలా కాకుండా ప్రజల్లో తెలుగు భాష పట్ల ప్రేమ పెరగడానికి మనం ఎలా అయినా రక్షించుకుని ఎక్కడ చూసినా కూడా తెలుగు భాష కనిపించేలాగా మరి చెయ్యాలని మా ప్రయత్నం. ఆ ప్రయత్నానికి అందరూ సహకరించిన అందరినీ కూడగట్టుకుని ఒక యుద్ధ ప్రాతిపదనే కార్య మేము నెరవేరుస్తాం. Thank you.